జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు దుస్తువులని ధరించండి ఈ రంగు దుస్తువులని ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా ఇక మీకు తీరుగుండదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే కాకుండా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు ఈ సంవత్సరం అంతా కూడా విపరీతంగా ధనం వస్తుంది అలాగే వచ్చేసి ఎవరైనా సరేనండి మగవారైనా సరే ఈ రంగు దుస్తువులని ఖచ్చితంగా ధరించుకుంటే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఏంటంటే న్యూ ఇయర్ రోజు నార్మల్గా సెలబ్రేషన్ చేసుకుంటామో ఆ తిదివార నక్షత్రాన్ని బట్టి మనమేంటంటే ఆ రోజు దుస్తువులని ధరిస్తూ ఉంటాం అంటాము అలా ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా మంచి ఫలితాలు వస్తాయని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి నమ్మకాన్ని మనం ఏంటంటేనండి చక్కగా మనం పాటించుకొని ఫాలో అవుతే మనకు సంవత్సరం అంతా కూడా తిరుగుండదనేది మన విశ్వాసం అలాగే కాకుండా మనం నమ్మ నమ్మకం అనేది అలా మనం ఏంటంటేనండి ఆ రోజు అంటే న్యూ ఇయర్ రోజున ఈ రంగు దుస్తులని మీరు ఖచ్చితంగా ఏంటంటే ధరించండి అలా ధరిస్తే చాలా మంచిది అలాగే కాకుండా ఈ పండుని ఆ రోజు ఖచ్చితంగా తినండి ముఖ్యంగా వచ్చేసి మనము ఈ ఏ రంగు దుస్తులని ధరించాలి ఏ పండుని తినాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే కాకుండా కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలి ధనానికి లోటు ఉండకూడదు కష్టం అనేది ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజున ఈ దుస్తువులని తప్పక ధరించాలని చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి మనం ఏంటంటేనండి ఆదివారంతో ఏంటంటే కలిసి వస్తుందనమాట ఆదివారం అంటే సూర్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కదండి కాబట్టి ఏంటంటే ఆ రోజుకు సరిపడ్డ మనం దుస్తువులను ధరిస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఫస్ట్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ మనకు చక్కగా ఉండాలి కలిసి రావాలి మన జీవితంలో సుఖ సంతోషాలను తీసుకురావాలి అలాగే కాకుండా దుఃఖాల్లో వెళ్ళిపోయి మనం సుఖాన్ని అనుభవించే అనుభవించాలనుకునేవారు కూడా ఈ రంగు దుస్తులని ఖచ్చితంగా ధరించాలని మనం చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఈ చిన్న పరిహారం అనేది తప్పకుండా చెయ్యండి మనం ఎన్ని పూజలు చేసుకుంటాం ఎన్ని పరిహారాలు చేసినా కానీ కొందరికి సెంటిమెంట్ అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే కొత్త దుస్తులని ధరిస్తారు అలాగే కాకుండా కొంతమంది ఆ రోజుకు సరిపడ్డ ఏంటంటే కలర్ని అంటే చూస్ చేసుకుంటూ ఉంటారు కదా అంటే ఆ రంగు దుస్తులని ధరించాలి అలా ధరిస్తే బాగుంటుందని మనమందరం నమ్ముతూ ఉంటాము ఎందుకంటే మనకంతా చక్కటి ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రంగు దుస్తులని అనేది మనం ధరిస్తామన్నమాట కాబట్టి ఏంటంటే ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే మర్చిపోకుండా ఆదివారం అంటే సూర్యనారాయణ స్వామికి ఇష్టం కాబట్టి మనం ఏంటంటే ఎరుపు రంగులో ఉండే దుస్తులు ఏవైనా పర్వాలేదు ధరించవచ్చు కానీ ఆడవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్లెయిన్ చీరలను ధరించకండి అంచు ఉంటుంది కదా అంటే బార్డర్ అంటూ ఉంటాం కదా అలా ఉండే చీరల్ని మాత్రమే ధరించండి అలా ఆ రంగులో ఉండే చీరల్ని ధరించండి ఇక మగవారి విషయానికి వస్తే ఎరుపు రంగులో ఉండే షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఏవైనా సరే ధరించవచ్చు అలా ధరిస్తే చాలా మంచిది ఎరుపు మాకు సెంటిమెంట్ అండి కొంతమంది ధరించలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి గో గోధుమ కలర్ కానీ పసుపు కలర్ కానీ వేసుకోండి మ్యాక్సిమం ఏంటంటే కనుక మనము ఎరుపు రంగు దుస్తువులను ధరిస్తే చాలా మంచిది అలా ధరించుకోవటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏంటంటే ఇలా ఎరుపు రంగు బట్టలని ధరిస్తే ఇక మనకు తిరుగుండదు సూర్యనారాయణ స్వామి అంటే దేవుడు కాబట్టి అగ్గి ఎరుపులో ఉంటుంది కాబట్టి ఆ దుస్తులను మనం ధరించుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా ధనానికి ధాన్యానికి అలాగే కాకుండా ఆరోగ్యము ఐశ్వర్యం అన్ని కలిసి కలిసొస్తాయి ధనానికి మనకు అలాగే కాకుండా నా లోటు అనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు అంతా కూడా మనకు బాగుండటానికి పరిహారం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి కాబట్టి ఆ రోజు మీరు తప్పకుండా ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరించండి ఎరుపు సెంటిమెంట్గా భావించేవారు గోధుమ కలర్ కానీ లేదంటే పసుపు కలర్ బట్టలని కానీ అంటే దుస్తువులను కానీ ధరించండి సరిపోతుంది అలా ధరించిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో నరసింహ అంటే స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి లేదంటే మీకు దగ్గరలో సూర్యనారాయణ స్వామి ఇలా టెంపుల్స్ ఉంటూ ఉంటాయి అక్కడక్కడ మనకు అలానైనా సరే వెళ్ళొచ్చు ఇంకా మన ఇష్టం అండి అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు శివ అంటే శివుని టెంపుల్కి వెళ్ళొచ్చు అంటే శివాలయానికి వెళ్ళొచ్చు ఇక మన ఇష్టం అండి మన ఇష్టమైన టెంపుల్కి మనం వెళ్ళొచ్చు మనకి ఏదైతే బాగుంటుందో ఎక్కడైతే మనకు మనశ్శాంతి లభిస్తుందో ఏదైతే మనం నమ్మకంగా నమ్ముతామో ఆ గుడికి ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళండి ఈ రంగు దుస్తువులని ధరించి అలా మీకు మంచి ఫలితాలు వస్తాయి అర్చన కానీ అభిషేకం కానీ చేయించండి చాలా మంచిది సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అష్ట ఐశ్వర్యాలు తప్పక ప్రాప్తిస్తాయని చెప్పొచ్చు అంతేకాకుండా ఏంటంటేనండి గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం అర్చన చేయించినా అభిషేకం చేయించుకున్నా అలానే కాకుండా స్వామివారిని చక్కగా మన అంటే మనం చాలా వరకు కూడా నమస్కరించుకున్నా వేడుకున్నా మనమేంటంటే మనం వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉండే అంటే పళ్ళని తీసుకెళ్ళండి దానిమ్మ పళ్ళు కానీ లేదంటే యాపిల్స్ని కానీ ఒక ఐదిటిని తీసుకెళ్ళండి చాలా మంచి మంచిది ఒక శుభ కూడా మనం చెప్పు అలా తీసుకెళ్లిన తర్వాత ఏంటంటే అభిషేక్ మనము స్వామి దగ్గర పెట్టేసి మన ఇష్టమైన దేవుని దగ్గర పెట్టేసి మనం ఆ దేవుని తో అనుగ్రహం తీసుకొని ఆ ఐదు యాపిల్స్ని కూడా ఏంటంటే మన చేతులతో మనం ఏంటంటేనండి ఒక ఐదు మందికి ఇవ్వాలి అది చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిదండి చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానంగా చెబుతూ ఉంటాం కాబట్టి పసిపిల్లలు ఉంటూ ఉంటారు చాలామంది గుళ్ళ దగ్గర పిల్లల్ని తీసుకొని కూర్చునేవారు ఉంటారు అలాగే కాకుండా వృద్ధులు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైనా సరే ఏంటంటే ఈ ఐదు యాపిల్స్ని అంటే యాపిల్ పండ్లని ఇస్తే చాలా మంచిదని చెప్పొచ్చు అలా మనము వాటిని ఏంటంటే కనుక అండి మనము నార్మల్గా అంటే మనం మనము చక్కగా పూజించాము మన చేతుల ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి మనకి ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది మనకు మంచి జరుగుతుంది అంతేకాకుండా అంటే ఆపిల్స్ మనం దానంగా ఇస్తే వాళ్ళ ఆకలిని తీర్చిన వాళ్ళం అవుతాము వారికి ఆహారాన్ని అందించిన వారం అవుతాము అలాగే కాకుండా వారి ఆశుసులను కూడా మనం పొందిన వారం అవుతామని చెప్పొచ్చు ఇలా అందరూ కూడా మనని దీవించడం వల్ల ఏమవుతుందంటే మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది చక్కగా దైవ బలంతో పాటు ప్రకృతి అంటే మనకు వైఫల్యం కూడా మనకు లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఐదు యాపిల్స్ని మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళి దానంగా ఇవ్వండి మా దగ్గర యాపిల్స్ దొరకవండి అనుకునేవారు అరటి పళ్ళనైనా సరే తీసుకుపోవచ్చు కానీ ఆ రోజుకు ఏంటంటే ఎరుపు రంగు దుస్తులను ధరించాము సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన రోజు ఆదివారం కాబట్టి ఖచ్చితంగా యాపిల్స్ని కానీ దానిమ్మ పళ్ళని కానీ తీసుకుపోతే చాలా మంచిదని మనం చెప్పొచ్చు అంటే ఆ గుడికి తీసుకెళ్తే చాలా మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయము బాగుంటుంది సంవత్సరం అంతా కూడా మనకు చక్కటి ఫలితాలు రావటానికి చక్కటి లాభాలు అంటే మనకు జరగటానికి అలాగే కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు వాటి నుంచి మనం బయటపడడానికి ఆరోగ్యం చక్కగా ప్రాప్తించడానికి ఐశ్వర్యం కూడా మనకు వరించడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ పరిహారాలను చేసుకుని దానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతంగా ఫలితం వస్తుంది మన ఇంట్లో మనం పూజ చేసుకుని దీపం పెట్టుకుంటాం కూడా అక్కడైనా సరే ఒక రెండు యాపిల్స్ని కానీ రెండు అరటిపళ్ళని కానీ నివేదన చేసేసి ఆ తర్వాత మీరు ఏంటంటే ఆ అరటిపళ్ళని కానీ పాది తినండి అంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు గుడికి వెళ్ళి అర్చన అభిషేకం చేయించుకొని కూడా తెచ్చుకొని కూడా తినొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఐదు ఇంటిని మనం దానంగా ఇవ్వాలని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఐదు అంటే వాటిని మనం దానంగా ఇవ్వండి వృద్ధులకు కానీ చిన్నపిల్ల పిల్లలకు కానీ దానంగా ఇవ్వమని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరు చక్కగా ఇలా దానంగా ఇవ్వండి చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అంత బాగుంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న నియమాన్ని పాటించండి ఇక కాకుండా ఏంటంటే భర్తకు సంవత్సరం అంతా కూడా డబ్బు రావాలి మా భర్తకు తిరుగుండకూడదు అలాగే కాకుండా మేము చాలా కష్టపడతామండి అయినప్పటికీ కూడా మాకు ధనం రాదండి అనుకునేవారు ఏంటంటే ఉదయాన్నే మనం ఏంటంటేనండి ఆదివారం తిది కలిసి వచ్చింది కాబట్టి సూర్యుడు అంటే సూర్యోదయం అయ్యే ముందు ఏంటంటే చక్కగా స్నానం చేసేసి ఎరుపు రంగు దుస్తువులను ధరించి ఆ తర్వాత ఏంటంటే రాగి చెంబులో నీళ్లను తీసుకొని చిటికెడు కుంకుమను వేసేసి ఒక రెండు లేదా మూడు ఎరుపు రంగు పుష్పాలను వేసేసి చక్కగా ఏంటంటే ఆ నీళ్లను మీరు సూర్యనారాయణ స్వామికి ఆగ్యం ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది మీరు చూస్తారు అలానే కాకుండా ఓం సూర్యనారాయణ స్వామి నమ అనేసి కనీసం ఒక పదకొండు సార్లు అయినా సరే మనసులో అనుకోండి అలా అనుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితం అనేది రావడం అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటేనండి శాస్త్రాల్లో చెప్పబడ్డవి సొంత అనుభవాలు అలాగే కాకుండా మన పూర్వీకులు అధికంగా చేసి పాటించేవారని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది వివరంగా కాబట్టి వీటిని నమ్మకంతో పరిపూర్ణంగా విశ్వాసంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి మీకు తిరుగులేని యోగాలు అనేవి ప్రాప్తించడం జరుగుతాయి సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా ధనము అలాగే కాకుండా అన్నీ కూడా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి